ఆంధ్రప్రదేశ్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పడుతుంది. వడ్డీల క్రమబద్దీకరణకు చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు పెరిగిపోయాయని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కొత్త చట్టం వస్తే ప్రజలకు భరోసా కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ నేత గున్నాదిరెడ్డి రాకను ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మీడియాతో చిట్చాట్ గా మాట్లాడిన ఆయన గున్నాదిరెడ్డిపై నిప్పులు చెరిగారు. కబ్జాలు హత్యలే ఆయన చరిత్రని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తన కుమారుడు పోటీకి ఆసక్తి చూపుతున్నానని మీడియాకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర వైఖరిని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తప్పుపట్టారు. నిర్మాణ వ్యయం పెరిగితే భరిస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో అంతరాష్ట్ర సమస్యలుంటాయని పార్లమెంట్ లో చెప్పారని, కేంద్రమే పనులు చేపట్టి ఉంటే సమస్యలు సులభంగా పరిష్కరించేదని కేవీపీ అన్నారు. జేఈ సదస్సుతో హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. పవర్ బ్రేక్ ఫాస్ట్ విత్ ఉమెన్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ సదస్సుకు జయేష్ తో పాటు అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి, సినీ నటి లక్ష్మీవంశు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుప్తా జ్వాలతో సహా అనేక మంది మహిళా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. సరూనగర్ స్టేడియంలో జేఏసీ చైర్మన్ కోదండరాం పరిశీలించారు. డిసెంబర్ 4 జరగబోయే కొనుగోల కొట్లాట సభ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సభలో యువకులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 2 మెట్రో ట్రైన్ ఎక్కేందుకు హైదరాబాద్లో ఆసక్తి చూపించారు. అమీర్పేట, మియాపూర్, నాగోల్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిర్స్ పోయాయి. అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. మెట్రో రైడ్ కు వెళ్లిన వారి బైకులు తిరిగి వచ్చేసరికి మాయమవుతున్నాయి. రోడ్డుపై ఉన్నాయంటూ ట్రాఫిక్ పోలీసులు బైకుల్ని తీసుకెళ్లారు. హైదరాబాద్ మాదనపేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐపై దాడి కలకలం రేపింది. తన చెల్లెలి ప్రేమ వ్యవహారంపై ఇబ్రహీం అనే వ్యక్తి స్టేషన్ కు వచ్చాడు. అయితే చెల్లెలు ప్రియుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా ఎస్ఐ ప్రసాద్ అడ్డుకున్నాడు. వెంటనే ఇబ్రహీం ఎస్ఐపై దాడి చేశాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ శివారు బాలనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజ్ గూడ దగ్గర లారీ బారికేడ్లను ఢీకొట్టింది. ప్రమాదంలో 5 గాయపడగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విశాఖ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎస్రాయవరం మండలం బంగారమ్మపాలెం దగ్గర సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడి 2 మత్స్యకారులు చనిపోయారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం దగ్గర విషాద ఘటన జరిగింది. సముద్రంలో స్నానానికి వెళ్లి 2 యువకులు గలంతై చనిపోయారు. మృతులు కోటకు చెందినవారిగా గుర్తించారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం పెనుగొలిలో దారుణం జరిగింది. అనుమానంతో అసూకనే వ్యక్తి భార్యను ఇనుపరాడుతో కొట్టి చంపాడు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగొండ మండలం గుంటూరు దగ్గర బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో 2 అక్కడికక్కడే చనిపోయారు. బాధితులు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గుంటూరు జిల్లా బాపట్లలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. శ్రీలక్ష్మికి 7 క్రితం కొత్తూరుకు చెందిన హరిబాబుతో వివాహమైంది. అయితే ఉదయం ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. అత్తింటి వేధింపులతోనే శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మాసంలో వచ్చే 2 లక్ష్మి వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదన్ ఎంపిక చేశారు. దర్శన పరిశీలన తర్వాత మధుసూదన్ పేరు ఖరారైంది. పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో తుది నిర్ణయం ప్రకటించారు. దీంతో కార్యాలయం ముందు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ కాన్వాయ్పై వివాదం మొదలైంది. 004 పేరుతో 19 కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారు. జ్యోతిష్యుల సూచనతోనే వాహన శ్రేణికి 004 నెంబర్ పెట్టుకున్నారని కాంగ్రెస్ బయలుదేరారు. 4వసారి సీఎం కావాలని 004 నెంబర్ రిజిస్ట్రేషన్ చేశారని మండిపడ్డారు. చెన్నైలో రౌడీ షీటర్ హత్యతో కలకలం రేగింది. మొన్నటి ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు విజయ్ కుమార్ ను నడి రోడ్డుపై దారుణంగా హతమార్చారు. ఈ సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. ఢిల్లీ శివార్లో ఆక్తాయిలు రెచ్చిపోయారు. పార్కింగ్ విషయంలో మొదలైన వివాదంతో ఓ ఇంటిపై దాడి చేసి కారును ధ్వంసం చేశారు. ఈ సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నెస్లే ఇండియాకు మళ్లీ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మ్యాగీలో సీసం శాతం అధికంగా ఉందని నెస్లేకి యూపీ షాజాపూర్ కోర్టు 45 లక్షల జరిమానా విధించింది. అయితే కోర్టు ఆర్డర్ అందగానే అప్పీలుకు వెళ్తామని నెస్లే చెబుతోంది. యూపీలోని వారణాసిలో జరిగిన రెజ్లింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈసారి మహిళా రెజ్లర్లకు అవకాశం కల్పించారు. 48 కేజీల విభాగంలో 16 ఖుషి యాదవ్ తన సోదరుడైన కరణ్ తో పోటీ పడి గెలిచింది. రెజ్లింగ్ పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. ఈ అల్పపీడనం తుఫాన్గా మారి తమిళనాడు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ తో తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వానతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ఘాట్ రోడ్డు వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచించారు.